నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము మన వీడియోలో ఒక మూడు క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ మోడర్న్ ఏజ్లో ఏ దుశ్చర్య జరుగుతున్నా మనకు కొంత మేలు జరిగితే చాలు, ఎవరికి ఏ అన్యాయం జరిగితే మనకెందుకు అనే యుగంలో మనం బతుకుతున్నాం. అది తెలంగాణలో ఇలాంటి యాటిట్యూడ్ ఆల్మోస్ట్ ఆల్ 80% జనాలకు ఉంటుంది. అంటే మనకు లబ్ధి చేకూరితే చాలు, ఎక్కడ ఏ అన్యాయం జరిగితే మనకెందుకు. అన్ఫార్చునేట్లీ మన తెలంగాణ పోరాట గడ్డ, అంటే ఇక్కడ పోరాటాలు అంటే అన్యాయంపై న్యాయం కోసం పోరాటాలు జరిగిన గడ్డ తెలంగాణ గడ్డ. కానీ అన్ఫార్చునేట్లీ అంటే నేచర్ ఎట్లా పగబడితే ఎట్లుంటుంది, మనము ఈ త్రీ క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేస్తే ఈజీగా నమ్మొచ్చు. అంటే ఎప్పుడు అరాచకం పెరిగిపోతుందో సామాన్యుడు ఏ అంటే ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తాడో, మెజారిటీ పాపులేషన్ అన్యాయానికి వత్తాసు పలుకుతుందో, అంటే వాళ్లకు చందని సొమ్ము బహిరంగంగా పంచుతుంటే సమాజం దాదాపు 9 ఏళ్ళు చూస్తూ కూర్చుంది. ఎవరి వాటా వాళ్ళు పుచ్చుకున్నారు, అంటే సమాజాన్నే కరప్ట్ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పక తప్పదు. అంటే అన్యాయాన్ని వాళ్ళు విస్తరింపజేసి పంచిపెట్టారు, మేము అన్యాయం చేస్తాము, అన్యాయంగా వచ్చిన డబ్బులు మీ అందరికీ పంచుతాం, మీ వాటా మీరు తీసుకొని మా సింహ భాగం మేము తీసుకుంటాం. అంటే సొసైటీకి కండ్ల ముందరే అన్యాయం చేసి ఆ అన్యాయపు సంపాదించిన డబ్బుతోనే సొసైటీకి పంచిపెట్టారంటే ఇది ఎలాంటి ప్రభుత్వమో మనము ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వాన్నే మన జనాలు జేయ కొట్టి జేజేలు పలికి సుమారు 9 ఏళ్ళు నడిపించారు. ఇది వాళ్ళు నడిపిన ప్రభుత్వం కాదు, జనాలు జే కొట్టి నడిపించిన ప్రభుత్వం. అంటే దీనికి కారకులు వాళ్ళ అరాచకము, వాళ్ళ ప్రకృతి, వాళ్ళ స్ట్రాటజీ కాదు, ఇది ప్రజల తప్పిదము. అంటే సిగ్గుమాలిన తనాన్ని మన తెలంగాణ ప్రజలు కూడా అందిపుచ్చుకొని ఇలాంటి దుర్మార్గులని మాపై పాలించండి అని అంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కదా, దానికి తెలంగాణ జనాలకు దండం పెట్టుకోవాలి. అంటే వీళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే ఇంకా సిగ్గుమాలిన స్టేట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నారు. అంటే వాళ్ళకి ఇంకా తెలంగాణ సమాజంపై నమ్మకం ఉంది. ఏమనుంది, ఇంత జరిగినా తెలంగాణ వాళ్ళు నమ్మక ద్రోహులు కాదు, మనం పడేసిన బిస్కెట్లు తిన్న రుచి ఇంకా గుర్తు పెట్టుకున్నారు, పెట్టుకుంటారు అని వీళ్ళ భావన. అంటే వీళ్ళు పడేసిన బిస్కెట్లు తిని ఉండే కుక్కలు అని వాళ్ళు ఇంకా తెలంగాణ సమాజాన్ని అనుకుంటున్నారు. అంటే తెలంగాణ సమాజము హైదరాబాదు నగరం తప్ప వాళ్ళని తిరస్కరించింది, పెద్ద పెద్ద మంత్రులను ఓడగొట్టింది,
అంటే ఇది ఒక స్టర్న్ మెసేజ్. తెలంగాణ సమాజం ఏం చెప్పిందంటే, నీవు నీకు ఓటేసే వాళ్ళని మేపితే సమాజం ఊరుకోదు, ఏదో విధంగా దాని కసి అది తీర్చుకుంటుంది అని. ఇది నేచర్ చేసిన వింతనో, దేవుడు చేసిన వింతనో, లేదా ప్రజా చైతన్యమో తెలియదు, లేదా మూడు కలిసి కట్టి ఈ దుర్మార్గపు పాలనను అంతు చేయడానికే అంటే కంకణం కట్టుకో. అది ఎవరి చేత చావు దెబ్బతిన్నారో మీరు అది గమనించండి. చాలా బ్యూటిఫుల్. నేను అందుకోసమే సుమతి శతకంలోంది ఒక కింద రాసిన, ఎవరి చేత ఈ బాహుబలులు దెబ్బతిన్నారు అంటే, కేసీఆర్ పద్మవ్యూహం రచించి మన ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిని ఇరికిచ్చి ఒక ముద్దాయిగా జైలుకు పంపి నా వ్యక్తి చేతికి చిక్కి చావు దెబ్బతిన్నాడు. కాంగ్రెస్లో ఏ పెద్ద లీడర్ వచ్చి వీళ్ళని చావు దెబ్బ కొట్టిండు అంటే అర్థం ఉంది. ఇప్పుడు చూడండి, టీడీపీ నుంచి వలస వెళ్ళి టీడీపీలో ఉన్నప్పుడు చావు దెబ్బ, కేసీఆర్ దెబ్బ చావు దెబ్బ తిని కాంగ్రెస్లో పోయి కాంగ్రెస్ని కబ్జా చేసుకొని కేసీఆర్ని దెబ్బ కొట్టిన వ్యక్తితో చావు దెబ్బలు తిన్నారు. దీనికన్నా ఘోరమైన ఇన్సల్ట్ ఇంకోట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీపై పట్టు లేని వ్యక్తి వీళ్ళని కళ్ళ కింద వేసి తొక్కేసి, టమాటా తొక్కేసినాడు తొక్కేసి. అయితే నేను అందుకోసమే ఆ సుమతి శతకంలో తీసి రాసిన. మనం అనుకున్నట్టు వ్యక్తి పవర్ఫుల్గా కనిపిస్తుండొచ్చు, అన్యాయాన్ని బహిరంగంగా ప్రదర్శించి తన పవర్తో నొక్కి పెడితే ఏమవుతుందో ఇప్పుడు కేసీఆర్ స్పష్టంగా ఇది లెసన్. అయితే మనము ఇప్పుడు ఈ మూడు క్యారెక్టర్స్, కేసీఆర్, కవిత, కేటీఆర్, ఈ మూడు క్యారెక్టర్స్ని మనం స్టడీ చేస్తే మనకు జీవితంలో ఏమేమి చేయొద్దు అనే గుణపాఠాలు వీళ్ళు ముగ్గురు నేర్పిస్తారు. ఫస్ట్ కేసీఆర్ తనకు దేవుడిచ్చిన ఆపర్చునిటీ ఇది. తాను పుస్తలు దింపుకొని సిగరెట్ల కోసం మందు కోసం పుస్తలు దింపుకునే వ్యక్తిని ఒక చీఫ్ మినిస్టర్ చేశాడు అంటే, ఇది దేవుడు మర్చిపోయి చేశాడు, బై మిస్టేక్ చేశాడు, లేదా ఏ జన్మ పుణ్యమో ఆ పదవి ఇచ్చాడు. అయితే కేసీఆర్ చేసిన తప్పిదం ఏమంటే, తనకు జరిగిన ఫైనాన్షియల్ స్ట్రెస్ తన లైఫ్లో అది మరెవరికీ రావద్దు తన ఫ్యామిలీలో అని. అసలు ఉద్యమం అనే మాటకు మీనింగ్ తెలియని కేటీఆర్ కవితని తెచ్చి వాళ్లకు తన పాపంలో సింహభాగం పంచిపెట్టాడు. తన పాపంలో సింహభాగం అంటే ఇటువంటి తండ్రికాయ ఉంటాడా? తన పుణ్యంలో సింహభాగం పంచిపెడితే బాగుంటుంది, తన పాపంలో సింహభాగం పంచిపెట్టాడు. కేసీఆర్ తాను తెలంగాణ తెచ్చాడు అని నమ్మబలికి పవర్లో వచ్చాడు. కానీ ఆయనకు ఒకటే డౌట్ ఉంది, అసలు నేను నా వల్లే తెలంగాణ వచ్చిందా అని డౌట్ ఉంది. కనుకనే హరీష్ రావు, అల్లుళ్ళను, హ్యాపీ రావు, కేటీఆర్, కేసీఆర్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ
ప్లస్ తన కులపోళ్ళని వెనుకబట్టుకొని వెన్నుదండుగా నిలిస్తే ఆయన పరిపాలన సాధించారు. అంటే ఒక తండ్రిగా ఫస్ట్ అన్యాయం చేశాడు పిల్లలకు, సెకండ్ అంటే బూటకపు మాటలతో ఒక స్టేట్నే బురుడి కొట్టించి చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. అందుకే ఆయనకు ఆయన క్యాడర్ పైన నమ్మకం లేదు. అందుకోసం తన ఫ్యామిలీ మెంబర్స్ని చుట్టుముట్టు ఉంచుకొని పరిపాలన సాగించారు. కానీ ఈ తెలంగాణ వాసుల యొక్క అత్యాశ ఈ తొమ్మిదేండ్లలో కనిపించింది. దురాశ, అత్యాశ, దురాశ. ఎవడు ఏమైతే, ఏ దేవుడికి ఏమైతే, ఎంతమందికి ఏమీ లాభం లేకుండా మాకు మా వాటా దక్కితే తెలంగాణ సమాజం వాటాలు పంచుకునే సమాజంలా తయారైంది ఈ తొమ్మిదేళ్ళు. అంటే కేసీఆర్ చేసిన అన్యాయంలో మొదటి విక్టిమ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అవుతుంది. ఇప్పుడు చూడండి, పోలీసు వాళ్ళు తమ డ్యూటీలో భాగం కాకపోయినా, అన్యాయం అని తెలిసిన ఒక అడుగు ముందుకేసి అన్యాయం చేస్తే ఇప్పుడు వాళ్ళ రెప్యుటేషన్, ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్లకు జైలు కూడా చిప్ప కూడు తప్పదు. అంటే ఇప్పుడు ఓవరాల్ ఏమంటే, కేసీఆర్ని నమ్మిన వాడు భార్య బిడ్డలు క్యాడరు ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఎవ్వరూ సేఫ్గా లేరు, ఎవరు సేఫ్గా లేరు. అలాంటి దుస్థితి ఈ సమాజం కేసీఆర్కి కలిగించింది. అసలు ఈ సమాజమే కలిగించిందా? మనం సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తే ఏదో శక్తి, ఏదో కనబడిన శక్తి ఫుల్ స్టాప్ పెట్టినట్టు లేదు. లక్ష్మీ నరసింహస్వామినే పెట్టిండొచ్చు కదా, భద్రాద్రి రాముడే ఫుల్ స్టాప్ పెట్టిండొచ్చు కదా, పెట్టిండొచ్చు. నాకు చూస్తే అట్లా అనిపిస్తుంది. అంటే ఈ రేవంత్ రెడ్డి చేతిల చావు దెబ్బ తిరగడం ఏంటి? ఆ నిజామాబాద్లో అక్కడ కామారెడ్డిలో ఓడిపోవడం ఏంటి? ఓడిపోయిన మూడు నెలలకి ఈ దుస్థితి రావడం ఏంటి? అంటే వైట్ పేపర్ పెట్టినా, అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎన్ని వేల కోట్లు కుచ్చి టోపి పెట్టిండో ఓపెన్గా చెప్పినా, ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు పలికే సన్నాసి చీఫ్ మినిస్టర్ ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను నా గత వీడియోలో చెప్పిన తెలంగాణకు ఇక ఉపశమనం లేదు, ఇలాంటి లీడర్స్ తగులుతారు, నాలుగేండ్ల వరకు తెలంగాణ సఫర్ అవుతుంది అని నేను క్లియర్గా చెప్పిన. ఇప్పుడు మనకు వేరే ప్రూఫ్ అవసరం లేదు. అన్యాయం చేస్తే ఏమవుతుంది, అక్రమాలు చేస్తే ఏమవుతుంది, ఏ ధర్నా చేసినా ధర్నా చౌక్కు తీస్తే ఏమవుతుంది, అబద్ధాలు విపరీతంగా చెప్తే ఏమవుతుంది. ఇప్పుడు చూడండి, దేవుడు చేసిన మిస్టేక్స్ దేవుడే రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి కేసీఆర్కి పవర్ ఇప్పిస్తే తన ఇల్లే, అంటే యాదరి గుట్టనే ఛిద్రం చేసేసాడు, మూల విరాట్నే షిఫ్ట్ చేసాడు, చుట్టుముట్టు బిజినెస్ చేసుకున్నాడు. అంటే దేవుడు దండం పెట్టిండు, అర్రే వీళ్ళు లాంటి చీఫ్ మినిస్టర్ చేస్తున్నానా, వీనికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అని ఒక ఏదో ఒక పార్టీ రెగ్గొట్టి వాడిని దాని నుంచి శుభారంభం చేసింది.
ఒరేయ్ టైం అయిపోయింది చల్లబడు అని చెప్పాడు. ఇది ఒక వింత క్యారెక్టర్. ఇప్పుడు మహాభారతంలో శకుని క్యారెక్టర్స్ అట్లా విచిత్రమైన క్యారెక్టర్స్ ఉంటాయి కదా, దృష్టద్యుము, శకుని, ఇటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి. ఇటువంటి క్యారెక్టర్స్ లాంటిదే ఈ కేసీఆర్ క్యారెక్టర్. అంటే ఈ కలియుగంలో దొరికిందే ఛాన్స్ అని అన్యాయం చేయడానికి పోతే మీ వేల కోట్లు రక్షించరు. మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు యశోద హాస్పిటల్ 100 కోట్లు వీళ్ళకు ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఇచ్చిందంటే కరోనా టైంలో ఒక్కొక్క పేషెంట్ దగ్గర 5-6 లక్షలు. 100 కోట్లు వేయడం పెద్ద కథ కాదు. యశోద హాస్పిటల్ ఎన్ని 100 కోట్లు ప్రజలను పీల్చి 100 కోట్లు వాళ్ళకి ఇచ్చినచ్చు. ఆ ప్రజల దగ్గర పీల్చిన 100 కోట్లలో కూడా వీళ్ళకి వాటాలు ఉంటాయి, అది బయట రాదు. అంటే ప్రజలు చావబోతుంటే వాళ్ళ శ్వాసని కూడా వీడు క్యాష్ చేసుకోడు. అటువంటి దుర్మార్గపు సన్నాసిడు వీడు. తండ్రిగా అంటే తండ్రి అంటే ఏం కోచింగ్ ఇచ్చింటాడు మీరు చూడండి. ఒక తండ్రిగా తన బిడ్డలకి ఏం కోచింగ్ ఇచ్చింటాడు. ఇప్పుడు నెక్స్ట్ మనం కవిత కొత్త పేరుకు ఆడ, పేరుకు ఆడ ఏ లక్షణాలు లేవు. మనం ఏబిఎన్ ఇంటర్వ్యూ చూసి తెలుస్తుంది అని లేదా అంకుల్ నేనేం తప్పు చేయలేదు అంకుల్ ఏం చేస్తారు చేసుకోండి అంకుల్ జైల్లో పెడతారా పెట్టుకోండి. అంటే జైలు అంటే అది ఒక పుణ్యక్షేత్రంలాగా భావిస్తున్నాడు. అంటే చేసింది చేసేస్తా ఏం పీక్కుంటారో పీక్కోండి. అంటే ఆమె పెంపకం ఎంత వర్స్ట్గా ఉందో మనకు దీంతోనే తెలుస్తుంది. మద్యం వ్యాపారంలో ఏలు పెట్టి అంటే మీరు చూడండి, మనం అంటాం కులము మతము ఇవన్నీ పట్టించుకోవద్దని. ఒక తాగుబోతు ఫ్యామిలీ అది అంటే వీళ్ళకు క్రైమ్ చేయడానికి కూడా సెన్స్ లేని సన్నాసులకు ఇలాంటి గతే పడతాయి. ఇప్పుడు ఈ ఇండియాలో ఫ్రాడ్ చేస్తలేరా, ఇండియాలో ట్యాక్స్ ఎగ్గొడతలేరా, అడ్డమైన వ్యాపారాలు చేస్తలేరా, ఎంతమంది దొరుకుతున్నారు? దొరకలేరు కదా. మరి ఈ సన్నాసులు టోటల్ ఫ్యామిలీ ఎందుకు దొరికింది అంటే వీళ్ళ డిఎన్ఏ, వీళ్ళ పెరిగిన రీతి, వీళ్ళ లేఖితనము, ప్రజల తప్పిదము, క్రైమ్ కూడా సఫిస్టికేటెడ్గా చేయాలి అని తెలియని సన్నాసులు, అమాయకులు వీళ్ళు. కవిత 100 కోట్లు 200 కోట్లు సూట్ కేసులలో ఫ్లైట్లో తీసుకప్పుడు ఇచ్చింది. స్టార్ హోటల్లో కలిసి అవసరమా? బయట ఎక్కడన్నా ఫామ్ హౌస్లలో కలవచ్చురా. ఏ పుణ్యక్షేత్రాలకు పోయి పోయినట్టు పోయి ఇచ్చి రావచ్చు లేదు. బాజప్ప ధందా చేసి అంటే ఇది ఈ ఇలాంటి పనులు చేసి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఇట్లా ఇట్లా అని ఇట్లా ఇట్లా అంటుంది చూడండి. అంటే ఏ మహిళ కూడా ఇంకా ఈ పేరు పెట్టుకోవడానికి కూడా అసహించుకుంటుంది. అలాంటి దరిద్రపు గొట్టు సిచ్యువేషన్ తెచ్చేసింది ఆ కవిత. ఏ వ్యాపారాలు చేసిందో దండం పెట్టుకోవాలి. ఇంకా లోతులో పోతే ఏ వ్యాపారాలు చేసింది డబ్బు కోసం. ఈమెకు స్పెషల్ మర్యాదలు, ఆమెను జైల్లో పెడితే ఏడుపులు, పెయిడ్ ఆర్టిస్ట్. ఏ మహిళ వచ్చి ఏడ్చిందో ఆమె క్యారెక్టర్ కూడా దాదాపు అట్టినే ఉంటుంది. ఇప్పుడు కవిత జైల్లో ఉంటే తండ్రికే సానుభూతి లేదు. అంటే ఏ లెవెల్లో రెచ్చిపోయింటుంది అని చూసుకోండి. అంటే తన ఓన్ సామ్రాజ్యాన్ని తన చేతులతో
సపరేట్గా తయారు చేసుకుందాం అనే ప్లాన్లో చిక్కుకుపడ్డారు. ఈ కవిత ఈ స్థితికి రావడానికి కేటీఆరే కారణం. వాళ్ళ అన్ననే ఆమెకు ప్రాపర్గా 6x7 గుంత దోవి పెట్టింది. తనది దోవుకోవడం కాక చెల్లెలు కూడా దోవు పెట్టాడు. ఇప్పుడు మనము కేటీఆర్ అనే ఒక క్యారెక్టర్ దగ్గరకు వద్దాం. ఇది ఈ ఇద్దరి క్యారెక్టర్ కన్నా దుర్మార్గమైన క్యారెక్టర్. నీవు ఒక ఎడ్యుకేటెడ్ ఫెలో అయి బయట దేశాల్లో పనిచేసి ఒక మంచి స్థానంలో ఉండి మీ నాన్న అంటే దురుద్దేశాలను పూర్తి చేయడానికి హైదరాబాద్కు వచ్చిన వాడివి, నీవు మీ నాన్నకు మంచి బుద్ధులు నేర్పి అసలు కార్పొరేట్లో ఎలా అన్యాయాలు చేస్తారో కార్పొరేట్ ఫ్రాడ్ మెథడ్స్ నేర్పించకుండా నీవు ఆయన మెథడ్స్ ఫాలో అయిపోయి రియల్ ఎస్టేట్లో డైరెక్ట్ పాదం మోపి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 30% అన్యాయంగా జనాల దగ్గర లాక్కొని హీరోయిన్లతో ఆడుకొని డ్రగ్స్ కేసులలో ఇరుక్కొని, అంటే మన పాలకులు ఎంత బ్లేటెంట్గా వయలేట్ చేస్తున్న లాస్. వీళ్ళు మంత్రులు, డ్రగ్స్, హీరోయిన్లు, రియల్ ఎస్టేటు, ట్యాపింగు, నానా గలీజ్ థర్డ్ గ్రేడెడ్ వ్యాపారాలు చేసేటోళ్ళు మనకు మంత్రులుగా 9 ఏళ్ళు కొనసాగారు. దాన్ని తెలంగాణ వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ లీడర్స్ చాలా మంచివాళ్ళని కాదు, అంటే మనం మన దుర్మార్గమైన బ్రెయిన్ వాడి మనకు 2 బిస్కెట్లు పడేసిందని కుక్క బిస్కెట్లు తింటాము మనం. మామూలు బిస్కెట్లు పడేయలేవాడు, కుక్క బిస్కెట్లు పడేసాం. మనం బాగా గట్టిగా ఉన్నాయి అని తిన్నాం. మన పండ్లు ఊడిపోయినా తప్ప వాళ్ళకేం కాదు. అంటే ఇప్పటికైనా మనము న్యాయము, అన్యాయము, దుర్మార్గము ఇలాంటి పదాలకు కరెక్ట్ అర్థం తెలుసుకోవాలి. దుర్మార్గులను వెనుకేసుకొని వస్తే మన గతి ఏమవుతుంది? రేపు మన పిల్లలకు ఏమన్నా చెప్దామా? కేసీఆర్లు ఉండుగోలాగా ఉండు బిడ్డ, కవితలాగా ఉండు బిడ్డ, కేటీఆర్లాగా ఉండు బిడ్డ అని ఇవ్వడం చెప్తాడు. 2 పూటల తిండి లేకపోయినా ఇటువంటి పనులు చేయొద్దని చెప్తాడు. అందుకోసమే దేవుడు 9 ఏళ్ళు తెలంగాణకు శాపం రూపంలో వీళ్ళని తెచ్చిపెట్టి మనం సిగ్గు లేకుండా వాళ్ళ కాళ్ళు బూట్లు నాకు అవునా కాదా? అదే కాకుండా ఇటువంటి దుర్మార్గులను బీజేపీ సపోర్ట్ కూడా ఉంది. మీరు గమనించండి, ఇప్పుడు కేటీఆర్ కూడా జైల్లో పోతే కేసీఆర్ మూకుమ్మడిగా బీజేపీలో జాయిన్ అయినా ఆశ్చర్యపోకండి. అంటే బీజేపీ వాళ్ళు ఒక తన్నుదన్ని వాళ్ళని గుంజుకుంటారు, ఒక తన్నుదన్ని బుజ్జగించారు, ఒక తన్నుదన్ని వాళ్ళ దిక్కు గుంజుకుంటారు. అంటే పార్టీల యొక్క డిఎన్ఏ ఏముందని మనం అంటే ఎవరిని నమ్మటట్లే. బీజేపీని నమ్ముదామంటే నరేంద్ర మోదీ ముఖం చూద్దామంటే వాళ్ళ పనులు ఇక్కడ ఇట్లున్నాయి. కిషన్ రెడ్డి మొత్తం వసూలు కాజా, ఆ పైసలన్నీ బీజేపీకి పంపిస్తారు. రేవంత్ రెడ్డి నమ్ముదామంటే సోనియా గాంధీ ఉంది అక్కడ. ఈ కేసీఆర్ని నమ్మి 9 ఏళ్ళు మోసపోయింది. అంటే తెలంగాణకు అన్యాయంపై అన్యాయం జరుగుతూనే ఉంటుందని నేను ఎన్ని వీడియోస్ చెప్పాను. మనకు 4 ఏళ్ళ వరకు ఇక ఉపశమనం లేదు. ఈ చావు దెబ్బలు పడుతూనే ఉంటాయి. దానికి మనం రెడీ కావాలి. రెడీ అయి అన్యాయానికి అంతు లేదు, వాళ్ళకేం కాదు. ఇప్పుడు మనం క్లియర్గా చూస్తే ఇది దేవుళ్ళు అంటే ఏదో శక్తి వచ్చి వీళ్ళని ఇరగొట్టి. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏ పని చేసినా తప్పే. ఇప్పుడు చూడండి, కేటీఆర్ లాంటి సెన్స్ ఉన్న ఫెలో, బయట దేశాల్లో పనిచేసి టాప్ ఎగ్జిక్యూటివ్ ఉన్న ఫెలో మొన్న ట్యాపింగ్ చేస్తే ఏమైతే తప్ప క్రైమా అంటాడు సన్నాసి. అంటే అట్లాంటివి అని అనిస్తాడు దేవుడు.
అంటే సొంతం ఒప్పుకున్నాడు క్యాప్టెన్ తప్పు కాదు అని. ఆ ఒక్క బేసిస్ మీద వాడిని లోపలేయచ్చు. అంటే అలాంటి నోటి నుంచి వాక్యాలు వస్తాయి. అంటే వాడు ఏది చేసినా తప్పే. ఇప్పుడు వాడు కొబ్బరికాయ కొట్టినా తప్పే. అంటే టైం పల్టీ కొట్టినప్పుడు నీ జీవితం కుక్కలు అంటే చిచ్చిన అంటే విస్తరాకులా అయిపోయింది. ఒక పార్టీలాగా ఉందా అది కాదు, ఒక చౌల్ట్రీలాగా ఉంది. అంటే ఒక రాత్రి ఆగి వెళ్ళిపోయే జనాలు ఉంటారు కదా, అట్లా ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ భవనం శ్మశాన ఘాట్లా కనిపిస్తుంది కొన్ని రోజులైతే. అది వాళ్ళు లీజుకి ఇచ్చుకొని డబ్బులు తీసుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ భవనం లీజుకి ఇచ్చి డబ్బులు తీసుకోవాలి, ఫంక్షన్ హాల్ కింద మార్చేయాలి, ఒక హోటల్ కింద మార్చేస్తే వాళ్ళకి కొన్ని డబ్బులు తప్ప. బ్రహ్మాండంగా మెజారిటీతో వర్ధిల్లే పార్టీ ఓడిన 3 నెలలకు ఈ దుస్థితికి వస్తుంది అంటే ఇది మానవులు చేసిన కొట్టిన దెబ్బ కాదు. నా ప్రకారం దేవుళ్ళు ఎంచుకొని స్పాట్ పెట్టింది వాళ్ళకి. ఇది మనం అబ్జర్వ్ చేసి తెలుసుకోవాలి. కానీ కలియుగంలో మనం ఏది అండర్స్టాండ్ చేస్తాం, ఇలాంటి వాళ్ళే రాజ్యం ఏలుతారు. అందుకోసము మనం కూడా చాకచక్యంగా వ్యవహరించాలి. పాలిటిక్స్ని పాలిటిక్స్ రూపంలో చూడాలి. మన అంటే మన అభ్యున్నతి కాకుండా రాష్ట్రము దేశం యొక్క అభ్యున్నతి కూడా మనం దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైము మనం ఎవరిని ఎన్నుకున్నా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఎందుకంటే నేను కింద సుమతి శతకం రాసిన, బాగా ఆలోచించే రాసిన, నీవు ఎంత బలవంతుడివైనా ఒకరోజు అలాంటి దుస్థితి వస్తుంది, అనామకుల చేతి చిక్కి చావాల్సి కనుక ప్రతి మనిషి తన జీవితంలో కూడా కేసీఆర్, కవిత, కేటీఆర్ లాంటి తప్పులు చేయకుండా దీన్ని ఒక వార్నింగ్ సిగ్నల్గా భావించి తమ జీవితాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.